हाय एवरीवन, 1854లో ప్రారంభించబడినటువంటి భారతీయ తపాలా శాఖ ప్రస్తుతం 168 వసంతాలు పూర్తి చేసుకుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పోస్టల్ వీక్ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మన ఇండియా పోస్టుకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. మనం 2004వ సంవత్సరంలో మన భారతీయ తపాలా శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఒక మినియేచర్ షీట్ని విడుదల చేయడం జరిగింది. దీని మీద ఈ ఇండియా పోస్ట్ యొక్క జర్నీ 1854 నుంచి 2004 వరకు ఏ విధంగా సాగిందనేది దీని మీద మనకి ఈ మినియేచర్ మీద వివరించడం జరిగింది. ఇక గత దశాబ్దంలో అంటే 2000వ సంవత్సరం నుంచి 2010 వరకు భారతీయ తపాలా శాఖ వివిధ దేశాల యొక్క తపాలా శాఖలతో టైఅప్ అయ్యి కొన్ని జాయింట్ ఇష్యూస్ని విడుదల చేయడం జరిగింది. అవి ఏంటనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. 2002వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన భారతీయ తపాలా శాఖ అలాగే జపాన్ తపాలా శాఖ కలిపి ఒక మినియేచర్ షీట్ని సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. దీని మీద ఏంటంటే జపాన్కి చెందినటువంటి కబూకి అనే ఒక డ్యాన్స్ ఆర్ట్ని, అలాగే మన భారతదేశానికి చెందినటువంటి కథక్కళి రెండు కలిపి ఒక మినియేచర్ షీట్ మీద వాళ్ళ నృత్యం ఎలా ఉంటుంది, మన నృత్యం ఎలా ఉంటుంది అనేది దీని మీద విడుదల చేయడం జరిగింది. 2003వ సంవత్సరం నవంబర్ 29వ తేదీన ఇండియా ఫ్రాన్స్ కలిపి ఒక జాయింట్ ఇష్యూని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ జాయింట్ ఇష్యూ మీద ఫ్రాన్స్కి సంబంధించి 15వ శతాబ్దంలో వేసినటువంటి ఒక రోస్టర్ బొమ్మని అంటే ఒక కోడిపుంజి బొమ్మని దాని మీద వేయడం జరిగింది. అలాగే భారతదేశానికి సంబంధించి 19వ శతాబ్దంలో ఒక జ్యువెలరీ పీస్ మీద వేసినటువంటి ఒక నెమలి బొమ్మని దీని మీద చిత్రీకరించడం జరిగింది. 2006వ సంవత్సరంలో భారతీయ తపాలా శాఖ సైప్రస్ అనే దేశం యొక్క తపాలా శాఖతో కలిపి ఏప్రిల్ 12వ తేదీన ఫోక్ డ్యాన్సుల మీద అంటే భారతీయ ఫోక్ డ్యాన్స్ మీద అలాగే సైప్రస్ దేశం యొక్క ఫోక్ డ్యాన్సుల మీద ఒక మినియేచర్ పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. 2006వ సంవత్సరంలో మరలా భారతీయ తపాలా శాఖ మంగోలియా తపాలా శాఖతో కలిపి మరలా ఒక సెప్టెంబర్ 11న ఒక జాయింట్ ఇష్యూ విడుదల చేయడం జరిగింది. ఇదేంటంటే ఇత్తడి మీద ఆయా దేశాల్లో ముద్రించబడినటువంటి గుర్రం బొమ్మల్ని రెండు బొమ్మలు తీసుకుని ఒకటి ఇండియన్ గుర్రం అలాగే ఒకటి మంగోలియా గుర్రం ఆ బొమ్మల్ని ఈ మినియేచర్ పత్రం మీద ముద్రించడం జరిగింది. దీని తర్వాత 2008వ సంవత్సరం జూలై 11న భారతీయ తపాలా శాఖ చైనా తపాలా శాఖతో కలిపి రెండు బుద్ధ ఆలయాలను ఈ మినియేచర్ మీద ముద్రించడం జరిగింది. దానిని ఒక జాయింట్ ఇష్యూ కింద విడుదల చేశారు. మన ఇండియాకు సంబంధించి మహాబోధి అనే ఒక ఆలయాన్ని దీని మీద ముద్రించారు. అలాగే చైనాకు సంబంధించి మొట్టమొదటి బౌద్ధ ఆలయం అయినటువంటి వైట్ హార్స్ టెంపుల్ని దీని మీద ముద్రించడం జరిగింది. 2009వ సంవత్సరంలో ఇండియా ఫిలిప్పీన్స్ కలిపి నవంబర్ 16న ఒక జాయింట్ ఇష్యూ విడుదల చేశారు. ఇవేంటంటే సముద్రంలో ఉన్న అంతరించిపోతున్న జీవుల గురించి వాళ్ళు మినియేచర్ పత్రం మీద చూపించడం జరిగింది. ఇందులో చూస్తే భారతదేశానికి సంబంధించి గ్యాంగటిక్ డాల్ఫిన్ అనేదాన్ని, అలాగే ఫిలిప్పీన్స్కి సంబంధించిన బొటాండింగ్ అనే ఒక సముద్ర జీవిని దీని మీద వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. ఇక 2010వ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ 15వ తేదీన మెక్సికోతో కలిపి భారతీయ తపాలా శాఖ ఒక మినియేచర్ షీట్ని విడుదల చేయడం జరిగింది. దీని మీద చూసినట్లయితే మన భారతదేశానికి సంబంధించి రాజస్థాన్ ట్రెడిషనల్ డ్యాన్స్ అయినటువంటి కల్బెటియా డ్యాన్స్ అని, అలాగే మెక్సికన్ హ్యాట్ డ్యాన్స్గా పిలువబడేటటువంటి జెరేబ్ తబాతియో అనే ఒక డ్యాన్స్ని ఈ మినియేచర్ పత్రం మీద ముద్రించడం జరిగింది. ఇక
2010 తర్వాత నుంచి ఇప్పటివరకు వచ్చిన ఈ జాయింట్ ఇష్యూస్ ని మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థాంక్యూ.